పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ధరణి పోర్టల్ వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భూముల రిజిస్ట్రేషన్కు తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో ఎన్నో లోపాలున్నాయని, ధరణి పోర్టల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పూర్తిగా రైతు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. నిరుపేద రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 6 లక్షల ఎకరాల పైచీలకు అసైన్డ్ భూములు ఇస్తే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి భూములను లాక్కుంటుందని అన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి అటు ఫారెస్ట్ అధికారులను, గిరిజనులను ఇబ్బంది పెడుతుందన్నారు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ హత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని మండిపడ్డారు. ఆ రోజు ప్రవేశపెడితే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు 2018లో కొత్త పాస్బుక్ ఇస్తామని చెప్పి ధరణి వెబ్సైట్ తీసుకొచ్చి దాన్ని అంత గందరగోళానికి గురి చేసి 2018 మే నుంచి వెళ్ళి ఇప్పటి వరకు దాన్ని సరిచేయక చాలా మంది భూములు గ్రామాలలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడో 20 ఏళ్ల కిందనో 10 ఏళ్ల కిందనో ఉన్నటువంటి భూములు చాలా విచిత్రం ఏంటంటే మళ్ళీ కొనుక్కుంటే ఇవాళ ఆయన పేరు లేకపోయినాయి. ఇప్పుడు వచ్చినటువంటి వెబ్సైట్ లో ఆ పాస్బుక్ లో పోయి అరే న్యాయాలనుగానే నాకుండాలంటే అప్పుడు 1 లక్షకో 2 లక్షలకో 3 లక్షలకో కొనుక్కున్న 5 లక్షలకు కొనుక్కున్న భూమి ఇవాళ 40 లక్షలు 50 లక్షలు అదే పెద్ద పెళ్లి వారైతే 1 కోటి 2 కోట్లు ఆడి పోతే ఆయన ఏమంటాడు ఏ భూమి నాదేనే.